పని పెట్టుకు నువ్వు అన్ని చెప్తున్నావు కదా ఇలా తిరుమల పెట్టుకో జగన్ వస్తాడు దీంట్లో ఒక 50,000 మెజార్టీ వస్తాడు ఆయన చెప్పింది అదే కదా అదే కదా అంత కాదులే రాదని జగన్లో జగనే మెజార్టీ గెలిచేది ఒకటి చెప్పేది జగన్ అంటే జాగ్రత్త ఉండాలి వాతావరణం వస్తారు మూడు రాజధానులు అంటే ఒక రాజధానిలో ఇప్పుడు అనుకో ఒకడు ముగ్గురు పుట్టింది ముగ్గురు ఒకడిగా పెట్టేస్తావా పెడతావా శుభ పెడతా పెట్టలేదా తప్ప ఒక రాజధాని కట్టలేదు మూడు రాజధానులు అంటే చెప్పు ముగ్గురు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ముగ్గురికి సమానం చూడాలి ఆ ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనము హైదరాబాద్లో ఏమి ఇచ్చినారు చెప్పిస్తున్నారు మనటికి అంతే కదా అదే చెప్పేది వచ్చేది ఎన్ని రాజ్యాలు అయినా 27 ఈయన ఉండబోయేది ఒక జగనే 27 తిరగలేదు అన్నీ బాగున్నాయి వాలంటీర్లా వాలంటీర్లా పర్వాలే బాగా చేస్తున్నారు పర్వాలే అంటే పూర్తిగా నచ్చిందని కాదు పూర్తిగా నచ్చలేదని కాదు అదే చేస్తూ ఉన్నారు అంతే అవి కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందలేదు అలా అది ఇంకా చెప్పలేదు దాని ఇష్యూ అనేది మాకు తెలియదు ఏది నువ్వు పరిపాలన గురించి ఎట్టుంది ఏందనే దాని గురించి బట్టి నువ్వు అడిగావు దానికి నెక్స్ట్ పార్టీకే బై ఎలక్షన్ అంటే ఎప్పుడే ఇంకా వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రస్తుతం పార్టీ రూలింగ్లో ఇది వైఎస్ఆర్ అధికార పార్టీ ఉంది కదా దానివల్ల చెప్పలేము ఐడియా లేదు మాకు మళ్ళీ ఏది చూడాలా ఏదైనా చూడాలి అది అధికార పార్టీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొత్త పెట్టినా కూడా ఏదైనా వేచి చూడాలంతే అంటే గురుమూర్తి గారిని చూసి ఓటేస్తారు లేదంటే ఫ్యాన్ గాలిని చూసి ఓటేస్తారు అంటారు ఫ్యాన్ గాలిని చూసి ఓటేస్తున్నాను క్యాండిడేట్ అవసరం లేదు బాగుంది ఫస్ట్ క్లాస్ కూడా అది అందరి వాళ్ళకి అంత ఉండే అందరి వాళ్ళకి అంతా మనం ఎడీ చెప్తాం అందరికి అంతా మనం ఎడ చెప్తాము తెచ్చాం మంచి బాగా తెచ్చిస్తుంటారు మనం ఎడది ప్రజలు ఏం చేస్తాం మనకి ఏం తెలుసండి మనం ఎడు ఉండేవాళ్ళము ప్రజలు జగన్ పార్టీ గెలిపిస్తాం ఏవో ఏవో మనకేం తెలిసాయో మన అయితే వేస్తామో అందరికీ వేస్తారు మనకేం తెలుసు ఏవో బాగానే పింఛలు గించలు ఇస్తున్నాడు బాగా ఇస్తున్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి